అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బాడల్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వారి ధాన్యం మా రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేము ఇన్ని రకాలుగా సివిల్ సప్లై తరఫున ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తున్నాం. మొన్న కరోనా టైంలో అయితే భారతదేశంలోనే మా ముఖ్యమంత్రి గారు పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నారు. మరి అటువంటిది మీరు గాలి కొదిలేసి ఎక్కడో ఫామ్ హౌస్ లో కూర్చొని అప్పటి నుంచి మాట్లాడలేదు మీరు. అలాగే ఇవాళ ఆరోగ్యశ్రీ విషయం తీసుకోండి. ఆరోగ్యశ్రీని ఇవాళ మననే మీరే అన్నారు. ఇవాళ ఏదైతే ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి కార్యక్రమం ఇదని, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దగ్గర 2500 పైబడి అన్ని కూడా చేర్చి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేసే దాంట్లో ముందున్నాం మేము. డాక్టర్స్ హాస్పిటల్స్ కూడా 3 నెలలకి డబ్బులు వేసేస్తున్నాం, ఎవరికి కూడా పెండింగ్ లేకుండా. మరి మీరు వేలాది కోట్లు పెండింగ్ ఉన్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? సరిగ్గాను ఇవాళ నాడు నేడు స్కూల్స్ తీసుకోండి. భారతదేశంలోనే ఇవాళ 15వ స్థానంలో ఉన్న మన చదువుల్ని ఇవాళ 3వ స్థానానికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఇంగ్లీష్ మీడియం తరఫున మన ప్రపంచంలో మన అన్ని ప్రపంచాల నుంచి వచ్చిన అమెరికాలో అన్ని మరి దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ప్రతినిధులతో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లల పేదరికంలో ఉన్న పిల్లలు, ఒక పిల్లవాడైతే తాపి మేస్త్రి పిల్లలు, ఒకళ్ళు ఆటో పిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అనారోగ్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడి వాళ్ళ మేధస్సును చూపిస్తే ఆశ్చర్యపోయారు. మరి మీరేం చేశారు 10 సంవత్సరాల నుంచి? మీ పిల్లల్ని ఏం చేశారు మీరు? మేము అన్ని రకాలుగాను ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ నాడు నేడు స్కూల్స్ ను మార్చి డిజిటల్ క్లాస్ రూమ్ తీసుకొచ్చి బైజూస్ అనే యాప్ ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి చదువులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు భారతదేశంలో 1 లో కేరళ ఉంటది, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 3 ప్లస్ కి వచ్చిందంటే భారతదేశంలో ఒకసారి కేసీఆర్ గారు గమనించండి. ఓ పక్క మీరే ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారంట. మీరేంటండి చిన్నపాటి వర్షానికి పిల్లలు కూడా కొట్టుకుపోతున్నారు? హైదరాబాద్ ని మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు? మీరు రోడ్లు గొప్పగా వేశారు. మీరు ధనికులు, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. మరి హైదరాబాద్ లో నాలాల్లో పడి పిల్లలు కొట్టుకుపోతున్నారు, ఇళ్ల మించి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, దాని విషయంలో మీరేం చర్య తీసుకున్నారు కేసీఆర్ గారు? 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మీరు. మా దగ్గర మీరే అన్నారు డబ్బు లేని రాష్ట్రం, పేదరికమైన రాష్ట్రం, ఒక రోడ్లు వేస్తే సరిపోదు. మీరు హైదరాబాద్ లో ఏం చేశారు? మీరు చిన్నపాటి వర్షానికి అన్ని కొట్టుకుపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి.